అసిస్టెంట్ ఇంజనీర్ పై దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ నరసింహారెడ్డిని అనంతపురం టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన కాంట్రాక్టర్ మాత్రం కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. కార్పొరేషన్ నుంచి రావాల్సిన నిధులు అడుగుతుంటే లంచం డిమాండ్ చేస్తున్నారని, లంచం ఇవ్వనందుకు తప్పుడు అభియోగాలు మోపుతున్నారని, దాంతోనే ఆగ్రహానికి లోనైనట్లు చెప్పుకొచ్చారు. వాటాల వారీగా లంచాలు డిమాండ్ చేస్తున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పోలీసుల ముందు వాపోయాడు. ఎవరైనా ఇబ్బంది తీసుకున్నారని చెప్తాను బయటికి. ప్రతి ఒక్కటి నా మిషన్ పరంగా ఎంతమంది లబ్ధి పొందినారు, నన్ను ఇట్లా ఇప్పించారు, నిర్ణయం చేసినారు. ఎవరు నా పరిస్థితి దగ్గర దొరకడం వచ్చిన కారణం ఈ ప్రతి ఒక్కటి బయటికి నా ప్రతి ఒక్కటి ఎవరు నా టైం ఇవ్వండి. బయటికి తర్వాత ప్రతి ఒక్కటి ఎవరెవరు ఎంత అది నేను చెప్తాను. నా డబ్బు నాకు ఇచ్చి కావాలి, నాకు 7 లక్షలు అమ్మేటప్పుడు వర్క్ చేస్తానని చెప్పాలి, మిషన్ అమ్ముతా అని చెప్పాను. సేల్స్ పర్సన్ టెండర్ అని నేను ఎప్పుడు సర్వీస్ ఏమి ఇవ్వండి. కాంట్రాక్ట్ నేను చేస్తాను 5 కానీ 10 కానీ, నా కాంట్రాక్ట్ ఇవ్వకుండా ఉచితంగా చేయమంటే నాకైతే డబ్బులు కాదు. ఇప్పుడు నేను చూపించు 30 లక్షలు నష్టపోయింది దాని పైన, 30 లక్షలు పెట్టుబడి పెట్టి కూడా. సో మిషన్ కాస్ట్ 32 లక్షలు మిషన్ కాస్ట్, మాకు 24 లక్షలు.